సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అది జరిగేది ఒకరోజు మాత్రమే, కానీ దాని మీడియా, డిజిటల్ జర్నలిజం ముసుగులో కొంతమంది ఏది పడితే అది రాసేస్తూ ఉంటారు. అదే నిజమని నమ్మి కొందరు ప్రజలు మోసపోతుంటారు. తీరా అది నిజం కాదని తెలిసి బాధపడతారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయ్యాయి. చేయి విడాకులు అలాగే తీసుకున్న తర్వాత 2 నెలలు పూర్తవడానికి వస్తున్నా నేటికి వీళ్ళిద్దరు విడాకులపై వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి సామ్ చేయి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కొందరు పనిగట్టుకుని గాసిప్స్ని క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో తర్వాత దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్ జశ్వంత్కి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దీప్తి షన్ను ఏకాభిప్రాయంతో విడిపోయారు. షణ్ముఖ్ కూడా బ్రేకప్ విషయమై పాజిటివ్గా స్పందించారు. ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ దీపు అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. వాళ్ళిద్దరు విడిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, కానీ బయట వాళ్ళకే అసలు ప్రాబ్లం. ఏదో ఒక చిన్న లైన్ తీసుకుని ఏవేవో గాసిప్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. అవి నిజమని నమ్మి కొందరు షేర్ చేస్తారు. తాజాగా దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్తో మాట్లాడుతోందని, తామిద్దరం మళ్ళీ కలిసి ఉండాలంటే నువ్వు ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలని చెప్పిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. అంతగా దీప్తి షణ్ముఖ్ ఏం కండిషన్స్ పెట్టిందో బయటకు మాత్రం రివీల్ కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్స్ అయిన దీప్తి షన్ను మొదట కవర్ సాంగ్స్తో అలరించారు. తర్వాత వారికి జనాల్లో పాపులారిటీ రావడంతో ఇద్దరు కలిసి అనేక షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అదేవిధంగా వెబ్ సిరీస్ చేసి మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి స్నేహం బలపడి అది ప్రేమకు దారితీసింది. వీళ్ళిద్దరూ వీరి లవ్ని సంతోషంగా సాగించారు. బిగ్ బాస్ షోలో సిరి షన్ను ఓవర్ యాక్షన్ మూలాన దీప్తి తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందన్న సంగతి తెలిసిందే.